హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ స్టూడెంట్స్ లైబ్రరీ ఫ్రెండ్స్ చాలామంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ ఆప్షన్ స్టూడెంట్స్కి సంబంధించి అన్న మా ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంగతి ఏంటి అన్న అని చెప్పేసి మన ఏ వీడియో పెట్టినా కూడా డౌట్స్ అయితే అడగడం జరుగుతుంది సో మనం చూసుకున్నట్లయితే ఇంటర్కి సంబంధించి అయితే ఎటువంటి అప్డేట్స్ అయితే మనకు రావట్లేదు అటు న్యూస్ పేపర్సే కావచ్చు ఇటు న్యూస్ ఛానల్స్లో కూడా ఇంటర్కి సంబంధించి అయితే అప్డేట్స్ అయితే రావట్లేదు కానీ జస్ట్ మనకి ఫోర్ డేస్ బ్యాక్ అయితే ఇక్కడ డెక్ అండ్ న్యూస్ పేపర్లో అయితే ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఆబ్సెంట్ తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్ని అయితే పాస్ చేయటం అని చెప్పేసి అయితే రావడం జరిగింది సో బేసికల్గా మీకు ఈ అప్డేట్ అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో ద్వారా అయితే అందించాను సో అయినా స్టూడెంట్స్కి అన్న అబౌట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల సంగతి ఏంటి అన్న అని చెప్పేసి అడుగుతున్నారు సో తప్పైతే లేదు మీకు ఇక్కడ నేను ఒక క్లారిటీ అనేది ఈ వీడియోలో మీకు ఇవ్వాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో కంపల్సరీగా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ ఓడి చూడండి అండ్ వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయాక కామెంట్ చే కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి సో మనం చూసుకున్నట్లయితే ఓల్డ్ వీడియోస్ మీకు ఒకసారి చూపిస్తాను నేను మన ప్లేలిస్ట్లో ఇంటర్ సప్లీ అప్డేట్స్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ అయితే మీకోసం క్రియేట్ చేశాను అండ్ ఇందులో మనకు వచ్చేసి ఫోర్త్ వీడియోలో మీకు ఉన్న వాస్తవాలు అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా కండక్ట్ చేయరా ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఎప్పుడు చేస్తారనే అయితే నేను డిస్కస్ చేయడం జరిగింది సో ఇప్పుడు మీకు ఈ వీడియో లెంత్ అవుతుందనే ఒకే ఒక్క కారణంతో మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు సో ఆ వీడియో కనుక చూసుకున్నట్లయితే మీకు కొంచెం క్లారిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ మన ఏకైక టీం వచ్చేసి ఎన్ఎస్యూఐ వాళ్ళు వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి అన్న అయితే మన కోసం అయితే కరెక్ట్ జడ్జిమెంట్ కోసం అయితే పోరాడడం జరుగుతుంది అన్న జైలు కూడా పోవడం జరిగింది మీ అందరు తెలిసిన విషయమే సో అన్న ఆల్రెడీ ఒకసారి కరోనాని ఫేస్ చేసి మన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో మిమ్మల్ని కరోనాకి కూడా బలి చేయొద్దనే ఆలోచనతో అయితే ఫైట్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పటివరకు కూడా ఇటు సెట్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఎగ్జామ్స్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు బట్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు సో అన్న ప్రజెంట్ ఉన్న రెగ్యులర్ ఎగ్జామ్స్ పై అయితే పోరాడడం జరుగుతుంది అండ్ ఇవి కంప్లీట్ అయిపోయాక బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ గురించి పట్టించుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ఇంటర్ విద్యార్థులకు సంబంధించి టెన్షన్ పోవాలి అంటే మాత్రం కంపల్సరిగా ఇక్కడ అవుతున్న లైవ్ వీడియోస్లో ఇక్కడ లాస్ట్ లైవ్ వీడియో ఫార్టీ సిక్స్ ఈస్ట్ టూ అంటే ఫార్టీ సిక్స్ మినిట్స్ ట్వంటీ సెవెన్ సెకండ్స్ ఉన్న ఆ వీడియోలో అన్న ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది అండ్ ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఆ ఒక క్లారిఫికేషన్ అంటూ లాస్ట్లో కూడా చెప్పడం జరిగింది సో మీరు ఆ వీడియో కనుక చూసినట్లయితే అండ్ ఈ వీడియోలు కనుక చూసినట్లయితే ఇంటర్ విద్యార్థులు మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా ఉండొచ్చు అనమాట సో నేను కూడా ఇక్కడ మనకి ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోలో మీకు కొంచెం క్లారిటీ అనేది ఇచ్చాను సో ఇప్పుడు కూడా మీకు ఆ క్లారిటీ ఏంటి అని చెప్తున్నాను అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే ఉన్న వాస్తవాలు కనుక గెస్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అండ్ సెకండ్ ఇయర్ అబ్సెంట్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మీ అందరికీ వన్ ఇయర్ లాస్ కావడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఒక టూ టు త్రీ సబ్జెక్ట్స్ పోయిన విద్యార్థులు మ్యాక్సిమం చాలామంది ఉన్నారు సో వీళ్ళకి కనుక నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మాత్రం అటు సెకండ్ ఇయర్లో ఉన్న బ్యాక్లాగ్ ఎగ్జామ్సే కావచ్చు ఇటు ఫస్ట్ ఇయర్లో ఉన్న బ్యాక్లాగ్ ఎగ్జామ్సే కావచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెగ్యులర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్సే కావచ్చు సో ఇంకా సప్లిమెంటరీ సారీ మన సెట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎంసెట్ ఎగ్జామే కావచ్చు ఇవన్నీ అటెంప్ట్ చేయాలి అంటే మాత్రం చాలా బడ్డను ఉంటుంది అండ్ అక్కడ మనకి రికార్డ్స్ ఉంటాయి అండ్ మనకి కొన్ని అసైన్మెంట్స్ ఉంటాయి అండ్ మళ్ళీ వచ్చేసి యూనివర్సిటీకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్లు కూడా కొన్ని కొన్ని కాలేజీలలో అయితే కండక్ట్ చేశారు సో ఇవన్నీ అటెంప్ట్ చేయాలి అంటే మాత్రం అక్కడ సెకండ్ ఇయర్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థికి కంపల్సరిగా బడ్డెన్ కాబట్టి కండక్ట్ చేస్తే ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడే హండ్రెడ్ పర్సెంట్ కండక్ట్ చేయాలి సో బేసికల్గా దీనికి సంబంధించిన అప్డేట్స్ కనుక ఇవ్వలేదంటే మాత్రం మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మనకి కంపల్సరిగా కరెక్ట్ జడ్జిమెంట్ వరకు అయితే మనం పోరాడడానికి అయితే అవకాశం ఉంది సపోజ్ అంటే మనని బడ్డెన్లో పడేసే అవకాశాలు అయితే వాళ్ళకి లేవు సో మనం అయితే పోరాడచ్చు అండ్ ఇటు ఆబ్సెంట్ అయిన విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసినట్లయితే అక్కడ అందరూ విద్యార్థులు అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులైతే పాస్ చేయడం జరిగింది మనం అక్కడ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే బ్యాక్లాగ్లో ఫెయిల్ అయ్యారో ఫీ పే చేసిన ప్రతి ఒక్క విద్యార్థులైతే పాస్ చేయడం జరిగింది సో మీరు న్యూస్ అప్డేట్స్ అయితే చూసుకోవచ్చు కావాలి అంటే అయితే అదే విధంగా ఇక్కడ మనకి తెలంగాణలో కూడా పాస్ చేయాలి అని చెప్పేసి కూడా అన్నైతే కోరుకోవడం జరుగుతుంది అండ్ అదే మంచి నిర్ణయం అని చెప్పేసి కూడా నిపుణులు చెప్పడం జరుగుతుంది ఇటు ఆబ్సెంట్ అయిన విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే పాస్ చేస్తే ఇటు ఇప్పుడు ఎంసెట్ ఏదైతే ఉందో సో ఇప్పుడు మనకు థర్టీ ఫస్ట్ వరకు అయితే డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు సో దాన్ని కూడా కండక్ట్ చేస్తే మాత్రం మీకు ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి పాస్ చేస్తే బాగుండు అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది సో పాస్ చేస్తారో చేయరు అయితే మనకైతే ఇప్పటివరకు అయితే గ్యారంటీ లేదు ఎగ్జామ్స్కి విషయానికి వచ్చేసినట్లయితే కంపల్సరీగా మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తే మాత్రం ఇటు అక్టోబర్ ఫస్ట్ వీక్లో లేదా సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అయితే కండక్ట్ చేయాలి సో ఇక్కడైతే మనకి సెట్ ఎగ్జామ్స్ అయితే చాలా మెయిన్ ప్రాబ్లంగా ఉన్నాయి అండ్ అటు జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్కి సంబంధించి సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా చాలా బడ్డెన్గా అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి రాష్ట్రం మీద అయితే ఉన్నాయి సో ఈ సిచ్యువేషన్లో ఇటు తెలంగాణకు సంబంధించిన యూజిసి ఎగ్జామ్సే కావచ్చు అండ్ ఇటు ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్లు కండక్ట్ చేయాలన్నా కూడా చాలా బడ్డెన్గా ఉంది కాబట్టికి మీరు ఇక్కడ టెన్షన్ పడకుండా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈ పరిస్థితుల్లో బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా సో ఈ పాయింట్ని మీరు చేయండి సో అన్న కూడా చెప్పడం జరుగుతుంది డిగ్రీకి సంబంధించిన ప్రతి ఫస్ట్ ఇయర్ విద్యార్థులని ప్రమోట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి సో అన్న మనకు అక్కడ ఒక పాయింట్ కూడా చెక్క చెప్పడం జరిగింది ఏంటి అంటే బ్యాక్లాగ్ విద్యార్థులకి బ్యాక్లాగ్స్ లేకుండా అందరినీ మాస్ ప్రమోషన్ చేయమని చెప్పేసి కూడా గత కొంతకాలంగా పిలుపునియడం జరుగుతుంది సో మీరు నన్ను డైలీ క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పేసి మీకు కూడా నేను చెప్పడం జరుగుతుంది సో ఈ మ్యాటర్ అంతా రొటీన్ అవుతుంది సో మీకు బే నాకు మళ్ళీ డౌట్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి వేరే వీడియో కింద ఇవన్నీ కామెంట్స్ అనేవి రావడం జరిగింది అనమాట సో మీకు ఈ వీడియో ద్వారా అయినా క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో చెప్పడం జరుగుతుంది కాబట్టికి మాస్ ప్రమోషన్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సో ఇటు ఫస్ట్ ఇయర్ విద్యార్థులైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇటు సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఏవైతే దోస్తు నోటిఫికేషన్ వెలువడే ఆ కల్లా మీకు కూడా గుడ్ న్యూస్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే నేను నమ్ముతున్నాను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో అయితే మనకి ఎన్ఎస్యు అన్నలు అయితే వాళ్ళు అయితే జర్నీ చేయడం జరుగుతుంది ఎన్ని ఆపదలు వచ్చినా కూడా మన కోసం అయితే పోరాడుతున్నారు సో ఇలాగే మళ్ళీ ఏమైనా అప్డేట్స్ వచ్చినట్లయితే ఇంటర్మీడియట్కి సంబంధించే కానీ అటు మీ సెట్ ఎగ్జామ్కి సంబంధించే కానీ అప్డేట్స్ అయితే మీకు అందిస్తూనే ఉంటున్నాను సో ఇక్కడ మెయిన్గా టాపిక్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులే కానీ ఆబ్సెంట్ అయిన విద్యార్థులే కానీ మీ ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి న్యూస్ అప్డేట్స్ అయితే రావట్లేదు సో న్యూస్ అప్డేట్స్ రాకుండా మీకు న్యూ మీకు కనుక అప్డేట్స్ ఇస్తుంటే మాత్రం మీకు టెన్షన్ రేజ్ అవుతుంది అండ్ అటు తల్లిదండ్రులకు కూడా టెన్షన్ అనేది వస్తుంది కాబట్టి నేనైతే వీడియో చేయట్లేదు అండ్ అప్డేట్ రాగానే కంపల్సరీగా మీకు హండ్రెడ్ పర్సెంట్ షూరిటీతో అయితే నేను వీడియో చేస్తాను అండ్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ మళ్ళీ నాకు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు సో ఇవి కాకుండా ఏమైనా అదర్ కామెంట్స్ ఉంటే మాత్రం చేయండి కంపల్సరీగా అంటే వేరే ఎగ్జామ్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి కంపల్సరీగా అయితే నెక్స్ట్ వీలో కాకపోతే ఇంకొక నెక్స్ట్ వీడియోలోనైతే నేనైతే డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ఆల్రెడీ ఇంటర్మీడియట్కి సంబంధించి కొన్ని వీడియో చేయడం జరిగింది అటు హెచ్సిఎల్ఏ కావచ్చు అటు ఆర్మీ జాబ్స్కి సంబంధించే కావచ్చు అటు వివిధ వివిధ కొన్ని అంటే వాటిపై అయితే చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దోస్తు నోటిఫికేషన్ సంబంధించి కూడా నేనైతే వీడియో చేస్తాను దోస్తు నోటిఫికేషన్లో సప్లీ విద్యార్థులు కూడా దానికైతే అప్లై చేసుకోవచ్చు సో ప్రతి సప్లీ విద్యార్థికి కూడా మనకి లాస్ట్ ఫేజ్ అనేది దోస్తు నోటిఫికేషన్ ద్వారా లాస్ట్ ఫేజ్ అనేది దోస్తు నోటిఫికేషన్లో ఉంటుంది సో మీరు ఆ నోటిఫికేషన్ ఆ ఫేజ్ అయిపోయేసరికి ఆబ్సెంట్ అయిన విద్యార్థులకు కూడా గుడ్ న్యూస్ అయితే కంపల్సరీగా వస్తుందని చెప్పేసి అయితే ఈ వీడియో ద్వారా అయితే చెప్తున్నాను అండ్ అటు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కూడా ఎలాంటి టెన్షన్ పడొద్దు అని చెప్పేసి అయితే ఈ వీడియో ద్వారా అయితే మీకు అప్డేట్ అయితే అందిస్తున్నాను అండ్ ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ కంపల్సరీగా నేను మీ ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ గురించే కానీ అండ్ ఆల్రెడీ ఈరోజు ఏదైతే న్యూస్ వచ్చిందో సో మీరు బేసికల్గా మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు అన్న మీరు కోఆర్డినేటర్స్తో డిస్కస్ చేస్తున్నారు అన్న అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో మీకు నేను లైవ్ చాట్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి సో సెండ్ చేయడం జరిగింది అండ్ ఫోన్ కాల్లో దానికి సంబంధించిన సమస్య గురించి కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది అన్న ఇక్కడ మనకి అనే న్యూస్ పేపర్లో వచ్చేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందన్న ఒక ఫోర్టీన్త్ నాడు సో బేసికల్గా ఇది వచ్చేసి అన్న ఆబ్సెంట్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పాస్ చేయట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ డిక్లేర్ చేసిందన్న ఇందులో వాస్తవాలు ఎంత అన్న అని చెప్పేసి అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది సో అక్కడ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి సో విద్యార్థులు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బేసికల్గా మనం అనుకున్న ప్రతి ఒక్క ప్రొటెస్ట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం అయితే ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా వాళ్ళకు సంబంధించి అంటే ఆబ్సెంట్ అయిన విద్యార్థులకు సంబంధించి ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఆ కలెక్ట్ చేయగానే ఏవైతే రెగ్యులర్కి సంబంధించిన హియరింగ్ ఉందో అవి కంప్లీట్ అయిపోయాక సప్లిమెంటరీ విద్యార్థుల కూడా మనమైతే ప్రొటెస్ట్ చేద్దామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనేది ఏంటి అంటే మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు అన్నవాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్పాలని ధైర్యంతో అయితే ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అందియాలని ఉన్న కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఏదో విధంగా అందిస్తున్నానని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి అండ్ ఇంటర్ సప్లిమెంటరీలకు సంబంధించి అయితే ఆ వీడియోస్ లైవ్ వీడియోసే కానీ ప్లేలిస్ట్ కానీ ఒకసారి చెక్ చేసుకుంటే ఒక క్లారిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది సో మీకు అన్న ఫోన్ నెంబర్ కావాలి అంటే మాత్రం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ లైవ్ వీడియోలలో మనకి ఇక్కడ లాస్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది కావాలి అంటే ఆ వీడియో మొత్తం చూడండి కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కూడా ఆ ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ వీడియో అర్థమైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మనకి ఒక డిలే అవుతుందా అంటే మనకి టైం అయితే కొంచెం అంట అని చెప్పేసి అయితే డిస్కస్ చేసుకోండి అండ్ ఇంటర్ విద్యార్థులు ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పటి వరకు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మీకు హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ కోసం అయితే మనం పోరాడదాం ఓకేనా మీకు సక్సెస్ వచ్చేంత వరకు అయితే మనం పోరాడదాం అండ్ మీరు ఎలాంటి వరి కావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే చెప్తున్నాను అండ్ ఈ వీడియో అర్థమైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు టెన్షన్ పడవద్దు స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ అండ్ జై హింద్ థ్యాంక్ ఫర్ వాచింగ్